హాయ్ ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో థంబ్నెయిల్ని ఎడిట్ ఎలా చేయాలి నేర్చుకునే ముందు మీరు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ దొరికితే నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేద్దామని చూస్తున్నాను, చేయగలను మీ సపోర్ట్ ఉంటే. సో ముందుగా ఇప్పుడు ఎడిటింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఎడిటింగ్ ఎలా చేయాలి థంబ్నెయిల్స్ అంటే, ఫస్ట్ మనం ప్లేస్టోర్ నుంచి క్యాన్వా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాన్వా యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ క్యాన్వా యాప్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం చేస్తున్న కంటెంట్ ఏంటి, ఏ కంటెంట్కి మనం థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, సో దాన్ని బట్టి మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూసారా, ఈ సెర్చ్ ఆప్షన్లో మనం క్లిక్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అనే థంబ్నెయిల్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే అది ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కొన్ని సజెషన్స్ వచ్చాయి, కుకింగ్, కుకింగ్ క్లాసు, క్రియేట్ యూట్యూబ్ బ్యానర్, లేదు అంటే సజెస్టెడ్ టెంప్లెట్స్ వచ్చాయి. ఇక్కడ సిఎల్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ టెంప్లెట్స్ వస్తాయి. మీకు ఏదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో, మీకు ఏదైతే బాగుంది అనిపిస్తుందో ఆ యొక్క థంబ్నెయిల్ని క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఒక బ్యానర్ అనేది డిస్ప్లే అవుతుంది. బ్యానర్ డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుంది, మీకు ఏమైనా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇంకా ఎడిట్ చేయాలి, ఇంకేమైనా ఎలిమెంట్స్ పెట్టాలి, ఇదిగోండి ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఇంకేమైనా యాడ్ చేయాలి, సబ్స్క్రిప్షన్ కానీ లేదా సబ్స్క్రైబ్ బటన్ కానీ లేదా లైక్ బటన్ కానీ ఏదైనా మీరు ఎలిమెంట్ని పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ సబ్స్క్రైబ్ని కూడా పెట్టుకోవచ్చు. అలాగే టెక్స్ట్, ఇంకా మీరు ఇంకేదైనా రాద్దాము అనుకుంటే ఆ టెక్స్ట్ని కూడా లేదా హెడ్డింగ్ లాగైనా సబ్ హెడ్డింగ్ అయినా ఇక్కడ మీరు టైప్ చేసుకొని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత లేదు అలాగ అవసరం లేకపోయినా ఇక్కడ లెట్స్ కుక్ అని ఉంది కదా, ఇక్కడ ఎలా అయినా సరే మీరు ఏదో ఒకటి మీరు అనేది చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు కావాల్సిన ఇంకా గ్యాలరీ, ఇంకా ఏమైనా ఫొటోసు లేకపోతే ఇంకేమైనా కంటెంట్స్ లేకపోతే ఇంకేమైనా సరే యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటోనో లేకపోతే ఇంకేదైనా సరే పెట్టుకొని మీరు ఇక్కడ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బ్రాండు, అప్లోడ్స్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏమైనా ఆప్షన్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు స్టైలు, ఏ స్టైల్లో కావాలి, ఎలా కావాలి అవన్నీ ఉంటాయి. ఈ స్టైలు మీకు కావాల్సిన స్టైల్ పెట్టుకుంటారు. మరి బార్డర్ కలర్ కూడా ఉంటుంది. ఇంకా ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, అడ్జస్ట్ ఏది కావాలనుకుంటుంది, క్రాపు లేదు నాకు ఇంతవరకు కావాలి క్రాప్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒకసారి డన్ అయిపోయిన తర్వాత ఇదంతా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూసారా, ఇలా డౌన్లోడ్ చేసుకుంటే సేవ్ యాజ్ ఇమేజ్, ఇది ఒక ఇమేజ్ కింద డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ కావాలి ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు ఈ టెంప్లెట్ని. సో ఎక్కడైనా టెంప్లెట్ చేయొచ్చు. ఎక్కడ స్టోర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫొటోస్ ఉంది ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడైనా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, మీరు ఇలా కానీ చేసినట్టయితే థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చితే.